హాయ్ ఫ్రెండ్స్ ఇది అందరికీ మెయిన్గా ఏందంటే ఎవరైతే రేషన్ కార్డు ఉన్నా కానీ మీరు రేషన్కి సంబంధించి బియ్యం ఎవరైతే తీసుకుంటలేరో వారికి షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అయితే ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే మెయిన్గా ఏందంటే ఈ గవర్నమెంట్ అనేది రేషన్ కార్డు ఎందుకు ఇస్తుంది మనం బియ్యం తీసుకోవడానికే గవర్నమెంట్ అనేది మనకు రేషన్ కార్డు ఇస్తుంది అయితే అందులో చాలామంది రేషన్ కార్డు లేక దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు లేనో లేడుస్తుంటే కొంతమంది ఏంటంటే రేషన్ కార్డు ఉన్న ఉన్నా కానీ బియ్యం తీసుకురావడానికి అయితే చాలామంది అయితే గుర్రు గుర్రన్నమాట ఎందుకంటే మెయిన్గా ఆ రేషన్ షాప్లో దేరుకోవాలన్నా మళ్ళా ఆడ లైన్ ని లైన్లు నిలబడాలన్నా ఏ బియ్యం మంచిగా వస్తలేవు యాప్ దొడ్డుగున్నాయి కరాబ్ ఉన్నాయి అని చాలామంది అయితే అంటారు అనమాట బట్ మెయిన్గా ఏంటంటే అందరి గురించి అని కాదు చాలామంది అయితే తీసుకుంటారు బట్ వందల ఐదారు మంది అయితే తీసుకుంటలేరు అయితే దానికి సంబంధించి ఒక రూల్ అయితే వచ్చింది ఆ రూల్ అనేది ఈ నెల నుంచి అయితే వచ్చింది మెయిన్గా ఏందంటే ఎవరైతే రేషన్ కార్డు ఉన్నా కానీ బియ్యం అయితే ఎవరైతే తీసుకుంటలేరో అలాంటి కార్డులను తీసేద్దామని గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఒకవేళ మీరు రేషన్ కార్డు మీద మీరు బియ్యం కనుక తీసుకోకపోతే అలాంటి కార్డులు అన్నీ కూడా తీసేస్తామని చెప్తుంది అనమాట ఎందుకంటే మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేది మనం వాడుకోవాలి అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు బియ్యం రావాలని గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట అయితే మెయిన్గా ఏంటంటే చాలామంది ఇది నెగ్లెట్ అయితే చేస్తారు బట్ దీనికి సంబంధించి అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఆల్రెడీ కూడా ఇలా అయితే దీనికి సంబంధించి న్యూస్లో అయితే వచ్చింది బట్ దీనికి సంబంధించి అమలు చేస్తే మాత్రం మీ మీ యొక్క రేషన్ కార్డు అనేది ఒకవేళ తీసుకోకపోతే తీసుకుంటే ఏం కాదు బట్ మీరు ఒకవేళ రేషన్ కార్డు మీద బియ్యం కనుక తీసుకోకపోతే మాత్రం మీ రేషన్ కార్డు అయితే కట్ అవుతుంది అనమాట ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఒకవేళ వీలు కాకుంటే మీ ఇంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నలుగురు ఉంటారు అనుకోండి ఆ నలుగురిలో ఎవరి పేరైనా అందులో నమోదై ఉంటుంది కదా ఖచ్చితంగా కుటుంబ సభ్యురాలు వివరాలు అన్నీ ఉంటాయి కదా అందులో ఎవరు పోయినైనా తీసుకోవచ్చు వాళ్ళ తంపు పెట్టి బియ్యం అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకోకపోతే వీలు కాకపోతే ఎవరికైనా ఇవ్వండి మీ పక్కింటి వాళ్ళకైనా ఎవరికైనా ఇవ్వండి తీసుకురమ్మని అండి అయితే అప్పుడు ఏమ అడుగుతుంది అంటే ఓటీపీ అడుగుతుంది అప్పుడు మీ మొబైల్లో వచ్చే ఓటీపీ చూసి చెప్పండి కానీ ఒకవేళ మీరు కనుక బియ్యం కనుక తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మీకైతే రేషన్ కార్డు ఏదైతే ఉందో అదంతా కూడా కట్ అయిపోతుంది దాని మీద వచ్చే పథకాలన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే ఇంకా అమల్లోకి కాలేదు బట్ దీనికి సంబంధించి కూడా అనుకుంటుర్రు ఒకవేళ చూసుకోండి జాగ్రత్త థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ